మెదక్ జిల్లా శివంపేట మండల పరిధిలోని గూడూరు గ్రామంలో శ్రీ గురుపీఠం చారిటబుల్ ఆధ్వర్యంలో ట్రస్ట్ చైర్మన్ హైకోర్టు సీనియర్ న్యాయవాది దంపతులు పెద్దగోని జిన్నారన్ రమాదేవి శివకుమార్ గౌడ్లు నూతనంగా నిర్మిస్తున్న షిరిడి శ్రీ సాయిబాబా శ్రీ దత్తాత్రేయ ఆలయ సన్నిధిలో మార్గశిర శుక్ల పౌర్ణమి సందర్భంగా దత్తాత్రేయ స్వామి బాలయలో మేనేజింగ్ ట్రస్ట్ అమ్మవారి ఉపాసకులు వెంకటేశ్వర శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఈరోజు మార్గశిర శుక్ల పౌర్ణిమ, త్రిమూర్త్యాత్మకమైనటువంటి దత్తాత్రేయ స్వామి యొక్క జయంతి ఉత్సవ సందర్భంగా మెదక్ జిల్లా శివంపేట మండలం గుడూరు గ్రామంలో హైకోర్టు సీనియర్ అడ్వకేట్ గారు శివకుమార్ గౌడ్ గారు సంకల్పించి స్థాపించబోయేటువంటి దత్తాత్రేయ స్వామి మందిర స్వరూపమైన గురుపీఠంలో దత్తజయంతి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. స్వామివారికి పరమాత్మ స్వరూపమైనటువంటి పరమాత్మ ప్రతిపాదకమైనటువంటి పురుష సూక్త అభిషేకంతో పాటు పురుష సూక్త విధానంలో దత్తాత్రేయ స్వామి నామములు మరియు విశేషార్చనలు కూడా ఈరోజు ఈ క్షేత్రంలో జరుగుతున్నాయి. ఈ మహద్భాగ్యాన్ని ఈ వీడియో ద్వారా చూసిన వాళ్ళు తమ జన్మలు సార్థకం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే దత్తాత్రేయ స్వామి మూర్తిత్రయమే కాదు, మానవుడి యొక్క అజ్ఞానాన్ని ఛేదించి జ్ఞానం అనే ప్రకాశాన్ని ప్రసాదించేటువంటి గురుస్వరూపమే దత్తాత్రేయ స్వామి. ఆ దత్తాత్రేయ స్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహంతో అందరూ అజ్ఞానాన్ని తొలగించుకొని జ్ఞానాన్ని పొంది తమ జీవితం ఉన్నంతకాలం ఇహలోకంలో సుఖాన్ని పొంది ఇహలోకం తర్వాత మోక్షాన్ని పొందాలని చెప్పి ఆకాంక్షిస్తూ పూజను ఆరంభిస్తూ ఉన్నాం. శ్రీ గురుభ్యో. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు వివిధ ప్రాంతాల నుండి భక్తులు విచ్చేసి పూజలో పాల్గొన్నారు.